ప్రభుత్వం అనేక అంశాలు చర్చించాలని ప్రతిపాదించేటప్పుడు ప్రభుత్వం యొక్క అజెండాకి ఎక్కడ కూడా అడ్డు రాకుండా సహకరిస్తామని చెప్పాం. దీంతో పాటుగా ప్రజల యొక్క ప్రతి ఒక్క సమస్య మీద అసెంబ్లీలో ప్రస్తావిస్తామని కూడా చెప్పడం జరిగింది. అందులో భాగంగా రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్నటువంటి అత్యవసర పరిస్థితి ఏమిటంటే వర్షాలు లేక, నాకు తెలిసి ఈ మధ్యకాలంలో ఇంత కరువు ఎప్పుడూ మనం చూడలేదు. -65% వర్షపాతం తక్కువగా ఉంది. ఎక్కడ కూడా రైతులు వరి నాట్లు వేసినటువంటి పరిస్థితి లేక అవస్థలు పడుతున్నారు. కాబట్టి తెలుగుదేశం పార్టీ యొక్క మొదటి ప్రాధాన్యత అంశం కరువు మీద చర్చ జరపాలని బీఏసీ మీటింగ్లో మా పక్షాన ప్రతిపాదిస్తే ప్రభుత్వం కూడా దానికి సానుకూలంగా అంగీకరించి రేపు క్వశ్చన్ అవర్ అయిన వెంటనే కరువు మీద డిస్కస్ చేస్తామని ఒప్పుకున్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి కరువు పరిస్థితులన్నీ కూడా డిస్కస్ చేసి ప్రధాన ప్రతిపక్షంగా సలహాలన్నీ ఇచ్చి రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగానికి ప్రజలకి న్యాయం చేయడానికి మా పాత్ర పోషిస్తాం. రెండవది, ఈ ప్రభుత్వం ఏర్పడి 40 రోజులైంది. ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి, కానీ ఈ 40 రోజుల్లో పొలిటికల్ ఎన్కౌంటర్స్ జరుగుతున్నాయి. ఇది పొలిటికల్ ఎన్కౌంటర్స్ ఈ రాష్ట్రంలో చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. లా అండ్ ఆర్డర్ అదుపు తప్పింది. కాబట్టి మీరు లా అండ్ ఆర్డర్ ఇష్యూ మీద, పొలిటికల్ ఎన్కౌంటర్ ఇష్యూ మీద మీరు ప్రత్యేక చర్చా కార్యక్రమాన్ని తీసుకోమని చెప్పి మేము అడిగాం. స్పీకర్ గారు మీరు ఏ ఫోరంలో వచ్చినా సరే దాన్ని తీసుకుంటామని చెప్పారు. దీంతో పాటుగా రైతులకు విత్తనాలు దొరక్క చాలా అవస్థలు పడుతున్నారు. ఈరోజు కూడా రోడ్లన్నీ కూడా నిర్బంధించారు. దీని మీద కూడా మేము చర్చకి అడిగాం. అది కూడా మీరు ఏ ఫోరంలో వచ్చినా డిస్కస్ చేస్తామని చెప్పారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజా సమస్యలు ప్రతి ఒక్క ఇష్యూ మీద కూడా మేము ఎప్పటికప్పుడు ఆ పరిస్థితిని బట్టి శాసనసభలో లేవనెత్తి ప్రజలకి మేలు జరిగే విధంగా, సమస్యలని పరిష్కరించే విధంగా ప్రతిపక్ష పార్టీగా మా పాత్ర పోషిస్తామని చెప్పి తెలియచేస్తున్నాం. ముఖ్యమంత్రి గారు కూడా మీకు చాలా అవకాశాలు ఇస్తాం, ఎంతసేపు మాట్లాడినా సరే అభ్యంతరం లేదని ముఖ్యమంత్రి గారు కూడా అన్నారు. నేను స్వాగతిస్తున్నాను. రేపు అసెంబ్లీలో చూద్దాం, దానికి కట్టుబడి ఉండమని చెప్పి కోరుతున్నాం. మేము కూడా సలహాలు ఇస్తాం, కానీ ప్రభుత్వం కూడా గత 5 సంవత్సరాలు ఏవైతే ప్రభుత్వ కార్యక్రమాలు జరిగాయో దాని మీద అనవసరంగా ఆరోపణలు చేసి సమయం వృధా చేయకుండా ఈ శాసనసభలో ఒక మంచి చర్చలు జరిగి రాష్ట్ర ప్రజలకి మేలు జరిగే విధంగా నిర్ణయాలు తీసుకోమని చెప్పాం. దానికి కూడా కట్టుబడి ఉంటా ఉన్నారు. ఏది ఏమైనా సరే మొదటి బడ్జెట్ సమావేశం నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్షంగా మా పాత్ర మేము పోషిస్తాం. ప్రజల సమస్యలు ప్రభుత్వం దృష్టిలో ప్రతిబింబించే విధంగా ఎప్పటికప్పుడు తీసుకెళ్ళి సమస్యల పరిష్కారానికి మా పాత్ర పోషిస్తామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. అసెంబ్లీలో సభ్యుల సంఖ్య చూడకూడదు. మేము ప్రధాన ప్రతిపక్షం, అంటే అధికార పక్షానికి ఎంత బాధ్యత ఉందో ప్రతిపక్షంగా మాకు కూడా అంతే బాధ్యత ఉంది. మేము సభ్యులుగా మేము లెక్క పెట్టొద్దని చెప్తున్నాం. ప్రధాన ప్రతిపక్షం, మేము ప్రజల పక్షాన జరుగుతున్నటువంటి ఇబ్బందులు కానీ
ప్రభుత్వం నుంచి ప్రజలకి జరుగుతున్నటువంటి సమస్యలు కానీ శాసనసభలో ప్రస్తావించవలసినటువంటి గురుతర బాధ్యత కూడా ప్రతిపక్షం మీద ఉంది కాబట్టి ప్రతిపక్ష పార్టీగా గుర్తించి సమయం ఇమ్మని చెప్పి అడిగాం. ఇంకా రాలేదు, అక్కడ ఏమీ రాలేదు. ఒకే శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తే అందులో వాస్తవాలుంటే మేము అంగీకరిస్తాం, వాస్తవానికి విరుద్ధంగా శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తే మేము కూడా మళ్ళీ మా నుంచి కూడా శ్వేతపత్రాలు మీరు మళ్ళీ మేము కూడా రిలీజ్ చేసి వాస్తవాలు ప్రజలకు చెప్పాలి. ఇప్పుడు రేపు వాళ్ళు శ్వేతపత్రాలు ఈ రోజు నుంచి రిలీజ్ చేస్తున్నారు, ఓకే వెల్కమ్, అందులో వాస్తవాలు ఉండాలి. వాస్తవాలు ఎవరు దాయలేం కదా, కానీ వాస్తవాలకు విరుద్ధంగా ఏదో బురద జల్లే విధంగా శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తే మేము కూడా ప్రతిపక్షం నుంచి శ్వేతపత్రాలు మేము రెడీ చేసి దానికి పోటీగా మేము కూడా రిలీజ్ చేస్తాం. ఓకే వాస్తవాలు ఉంటే స్వాగతిస్తాం, తప్పలేదు. అందులో శ్వేతపత్రాల గురించి ఏం రాలేదు, ఓన్లీ గవర్నమెంట్ ఎజెండా, బడ్జెట్టు, అగ్రికల్చర్ బడ్జెట్టు, బడ్జెట్ మీద డిస్కషను, డిమాండ్స్, గవర్నమెంట్ బిల్స్, దీని మీద వచ్చింది తప్ప శ్వేతపత్రాల మీద రాలేదు. వాళ్ళు ఏవో ఇచ్చారు ఆ పార్టీ నుంచి, మా పార్టీ నుంచి మేము కొన్ని ఇచ్చాం. మాకు ప్రయారిటీలో మూడు అంశాలు మేము తీసుకున్నాం. ఒకటి కరువు, వాళ్ళు ముందు ఎడ్యుకేషన్ మీద స్టేట్మెంట్ ఇస్తామంటే నేను మాకు ప్రాధాన్యత కరువు అంటే ముఖ్యమంత్రి గారు కూడా సానుకూలంగా స్పందించి కరువు ఉంది కాబట్టి ముందు తీసుకోండి అని అన్నారు. రేపు అందుకే కరువు మీద డిస్కస్ చేస్తున్నాం. రేపు ఒప్పుకున్నారు, రేపు కరువు మీద చర్చకు ఒప్పుకున్నారు. 14 వర్కింగ్ డేస్ అన్నారు, ఇంకా బిజినెస్ బట్టి పెంచుకోవచ్చు, ప్రాబ్లం అంటే.